నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో. ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు రాత్రి పడుకునే ముందు నిజంగా ఇప్పుడు నేను మన వీడియోలో చూపించిన ఈ ఫోటోని కనుక మీరు ఒక 5 నిమిషాలు చూస్తే చాలండి, ఇంకేం పరిహారాలు చేసినా చేయకపోయినా సరే మన ఇది చూస్తే కనుక నిజంగా అద్భుతాలు జరుగుతాయండి. ఎందువల్లంటే ఈరోజు మనకి కుబేర స్వామికి సంబంధించినంత వరకు కూడా కుబేరుడు ప్లస్ మహా శివుడికి సంబంధించిన ప్రదోషం కూడా కలిసి వచ్చిందండి ఈ గురువారం నాడు. అంతేకాకుండా అమ్మవారికి నిజంగా మనం గురువారం రోజులలో కూడా మనం పరిహారాలు చేస్తూ ఉన్నాము. గురువారం శుక్రవారం రోజులలో కూడా పరిహారాలు చేసుకోవచ్చు ఈ గురుహోర సమయంలో. అందువల్ల అండి ఈరోజు రాత్రి పడుకునే ముందు మనం చూడవలసిన ఈ ఫోటో ఏంటి, మనం ఎలా చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్గా చూద్దామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి రాత్రి పూట వారాహి అమ్మవారికి మనం 8 నుంచి 9 గంటల సమయంలో హోరా సమయంలో పూజలు చేస్తూ ఉన్నామండి. ప్రతిరోజు కూడా మంగళవారం కానివ్వండి, శుక్రవారం, బుధవారం, గురువారం అని మనం ఏ రోజైతే మనకి అమావాస్య పౌర్ణమిలు వస్తూ ఉన్నాయో అటువంటి సమయాలలో కూడా చేస్తూ ఉన్నాము. అందువల్ల ఈరోజు మనకి కుబేర స్వామికి సంబంధించిన ఒక ప్రదోషం కూడా కలిసి వచ్చిన ఒక రోజు అండి గురువారం, అది కూడా కలిసి వచ్చిందండి. అందువల్ల ఈరోజు రాత్రికి ఆయన జాతకాన్ని, కుబేరుడి జాతకాన్ని కనుక మనం చూస్తే కనుక అండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను. ఈ జాతకాన్ని మనం ఒక పేపర్లో అయినా సరే మీరు రాసుకోవచ్చు, లేదంటే కనుక మన వీడియోలోనే ఉన్న అది స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే మీరు ఒక 5 నిమిషాలు కనుక మనం చూడగలిగి కలిగితే నిజంగా మన తలరాతే మారిపోతుందండి. అంత అద్భుతమైన జాతకం అండి ఆయనది. ఎందువల్లంటే అండి ఈయనకి ఒక చిన్న కథ కూడా ఉందండి ఈ కుబేర స్వామికి. ఈయన చాలా వరకు కూడా కుబేరుడు ఎలా అయ్యాడండి, మహాశివుడు ఆజ్ఞతో ఆయన ఆశీర్వాదంతో ఈయన కుబేరుడయ్యాడండి. కుబేరస్వామికి ఎన్నో బాధలండి, బాధలు అప్పుల బాధల నుంచి భరించలేక మహాశివుడిని వేడుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి, నాయనా నీకేం కావా, ఏం కోరిక కావాలి, కోరుకో అని అన్నప్పుడు, నేను ఇలా చాలా అప్పులలో మునిగిపోయాను స్వామి, నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏం చేయాలో తోచటం లేదు అని అన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారండి మహాశివుడు. ఏంటి అనంటే, మీ ఇంటికి చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఉసిరి చెట్టును పెంచమని మహాశివుడు ఆజ్ఞ ఇచ్చారంటండి. నిజంగా ఏంటా ఇలా మనం మా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయమంటే మహాశివుడు మనకి ఇలాగ చెప్తున్నారే ఆ శివభగవానుడు అని చెప్పి కుబేరుడికి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అందువల్ల సరే మహాశివుడు చెప్పారు అని అంటే అందులో ఏదైనా సరే ఒక విషయం ఉంటుంది, దానికి తగిన సంబంధించిన విషయం అయి ఉంటుంది అని చెప్పి, ఎప్పుడైతే ఆయన ఇంట్లో ఉసిరి చెట్టును పెంచడం అనేది జరిగిందో ఇంకప్పటి నుంచి కూడా ఆయన అప్పులన్నీ తీరడం, ఒక పెద్ద కుబేరుడు అవ్వడానికి ఆ ఉసిరి చెట్టు కూడా ఒక కారణంగా మిగిలిందండి. అందువల్ల ఆయన జాతకం కూడా చాలా మంచి జాతకం అండి. అందువల్ల ఆయన జాతకాన్ని మనం గనక రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు చూస్తే గనక నిజంగా మన జీవితంలో ఏదైనా సరే అప్పులు ఉన్నా కానీ, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ నిజంగా తొలగిపోతాయండి. అందువల్ల మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మీరు ఒక టేబుల్ వేసుకోండి ఫ్రెండ్స్, నేను ఎలా వేశానో అలా వేసుకోండి, లేదంటే ఇదే గనక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు, ఇలాగే టేబుల్ వేసుకొని చూడాలని ఏమీ లేదు. ఇలాగా నేను దీంట్లో రాశాను చూడండి ఫ్రెండ్స్, పైన మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు కంగారుగా కొంచెం అవసరంగా మీకు చూపించాలి అని అనడం కోసం నేను ఇప్పుడు చేశానన్నమాట. ఏమని రాశాను అని అంటే మీకు అర్థం కాకపోతే ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ పైన గడిలో అండి లగ్నం, రాహు, శని, చంద్రుడు. ఆ తర్వాత ఆ గడిలో మటుకు 5వ గడిలో అండి కుజుడు, శుక్రుడు, బుధుడు. ఆ తర్వాత సూర్యుడు, ఆ తర్వాత గురు, ఆ పైన అండి కేతు. మధ్యలో వచ్చేసి మనకి కుబేరుడి జాతకం అని చెప్పి రాసుకోండి. మీరు రాసుకున్న పర్వాలేదు, ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే మీరు దీనినే ఒక 5 నిమిషాలైనా సరే చూడగలగాలండి. చూస్తూ అందులో రాయబడిన ఆ నవగ్రహాల పేర్లండి, ఇవి 9 కూడా నవగ్రహాల పేర్లు. ఈ నవగ్రహాల పేర్లు ఆయన స్థానంలో, ఆయన జాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అలా గనక మన జాతకంలో కూడా కొన్ని మార్పులు రావటానికి ఈ జాతకం అనేది తోడ్పడుతుందండి. ఒక మంచి విషయాన్ని రాత్రిపూట ఏదైతే గనక మనం ఎక్కువగా చూస్తూ ఉంటామో అవి నిజంగా మన జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఒక కారణంగా మిగులుతుంది. అందువల్ల మీరు ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా చూస్తూ చక్కగా ఇందులో ఉన్న రాహుకేతు నవగ్రహాల పేర్లను చదువుతూ కుబేరుడి జాతకం అని అన్నట్టుగా మనకి మనం చూస్తూ ఉంటే కనుక నిజంగా అండి మంచి మంచి అవకాశాలు రావటం కానీ, బిజినెస్ సంబంధించినవి కానీ, నష్టాల బారి నుంచి బయటపడటం, అప్పుల బాధల నుంచి బయటపడటం, ఇలాంటి మంచి విషయాలు జరగటానికి ఒక కారణంగా ఉంటుందండి. ఇంకా ఇది ఎవరైనా సరే, ఒకవేళ అక్క మేము పీరియడ్స్ టైంలో
లో ఉన్నాము. ఈరోజు మంచి అవకాశం అండి. ఈరోజు గురువారం, చాలా మంచి గడియలు ఈ రోజున. ఇలా గనక చేస్తే నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా అక్క ఈరోజు చూడలేదు, మేము రేపు చూస్తున్నాము అని అనుకున్న వాళ్ళు, శుక్రవారం అండి, వరాహి అమ్మవారికి కూడా చాలా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేయటానికి మనకి ఇది కూడా ఒక రకమైన పరిష్కారం అని కూడా చెప్పవచ్చు. అందువల్ల ఈరోజు చూడలేని వాళ్ళు రేపైనా సరే, శుక్రవారం పూట, రేపు రాత్రికైనా సరే, మీరు ఎప్పుడైతే మీకు బాధని అనిపిస్తుందో అప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నిజంగా కుబేరుడిని మనం ఎప్పుడైతే ఒకసారి చూస్తామో నిజంగా ఒక చిరునవ్వుతో ఉంటారండి ఆయన. మన మైండ్ కూడా వచ్చేసి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మనకు అంతకంటే కావాల్సింది ఏముందండి. అందువల్ల మీరు ఈ జాతకాన్ని కానీ, ఈ కుబేరుడు స్వామిని కానీ, వరాహి అమ్మవారిని కానీ, దేవుళ్ళందరూ ఒకటేనండి. మన ఆలోచన అనేది ఇలా ఉంటే కనుక నిజంగా ఒక మంచి ఆలోచన ఎప్పుడైతే మన మనసులో వస్తుందో దానికి తగిన పరిష్కారం కూడా మనకి ఈ ప్రపంచం దగ్గర నుంచి ఆ దేవతల సాక్షిగా మన జీవితంలో జరుగుతాయండి. ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అయిన మెథడ్ కాబట్టి అందరూ కూడా, ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చేసుకోవచ్చండి. ఒకసారి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. జై వరాహి.